Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu pai KCR ela kachi teerchukuntara? Chandrababu arrest tho pedda ettuna saanubhuti uppongindi ani adi varadala mari oka balamaina samajika vargam Congress ku votesi BRS nu odistundani nela rojuluga pedda ettuna pracharam aithe saagindi. Chandrababu madhyantara bail meeda betiki vaste హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటి దాకా జనమే జనం కనిపించారు. ఈ జనమంతా కలిసి కాంగ్రెస్ కు ఓటు వేస్తారని అనుకున్నారు. కానీ హైదరాబాద్ లో మొత్తం 24 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒకటంటే ఒకటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. బీఆర్ఎస్ కు 16 సీట్లు వస్తే మజ్లిస్ కు 7, బీజేపీకి 1 దక్కాయి. అంతదాకా ఎందుకు కమ్మవారు ఎక్కువగా ఉన్నారని చెప్పే కోకట్పల్లిలో కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థికి ఏకంగా 64,000 పై సీట్లకు మెజారిటీ దక్కింది. మరి చంద్రబాబు అరెస్ట్ పట్ల సానుభూతి కనుక వెలుబలా ఉంటే కాంగ్రెస్ కు భాగ్యనగరంలో కనీసంగా ఒక సీటు అయినా ఎందుకు రాలేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం చంద్రబాబు మహిమతోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని అంటున్నారు. ఆ విధంగా కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని కూడా ప్రచారం చేస్తున్నారు. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అనుకూల మీడియాకు గట్టిగా కౌంటర్ వేశారు. కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా స్వీయ సంతృప్తి పొందుతోంది. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు గారు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసేశారా? అక్కడ ప్రజలకు ఈయన ఒక మర్చిపోయిన జ్ఞాపకం. గెలుపుకు ఈయన కారణమవుతారా? నిజంగా తన పాత్ర ఉంటే అది ఎలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలని అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ కౌంటర్ చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ సెంటిమెంట్ ఎంతవరకు తెలంగాణలో పండింది అన్న చర్చ సాగుతోంది. అదే విధంగా లాజిక్ పాయింట్ కనుక చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎందుకు బోని కొట్టలేదు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. దీంతో చంద్రబాబు ఇంతకీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా లేదా అన్నది ఒక డిబేట్ గా మారింది. సరే కానీ గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు రాజకీయాల్లో మామూలే. తనకు నిజంగా రిటర్న్ గిఫ్ట్ అందింది అనుకుంటే అపరచాణిక్యుడు కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? తనను 2018 ఎన్నికల్లో ఓడించబోయారన్న దాని మీదనే చంద్రబాబును ఏపీలో పనిగట్టుకుని ఓడించారు. ఇప్పుడు కేసీఆర్ మాజీ అయ్యారు. దాంతో రెట్టించిన పట్టుదలతో ఏపీలో పనిచేసి మరీ చంద్రబాబు ఓటమికి కృషి చేయారా అన్న చర్చ కూడా వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. We'll be right back.